హాయ్ హలో నమస్తే, నా పేరు భిక్షపతి. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్ఎల్ పిఆర్బి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించిన తేదీలను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తేదీలతో పాటు ఎడిట్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎడిట్ ఏ విధంగా చేసుకోవాలి, ప్రాసెస్ ఏమిటి, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఏమేమి తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఎడిట్ చేసుకొని వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వచ్చేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్లు తీసుకురావాలి, ఏ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ, ఏ సర్టిఫికేట్స్ మీద ఎవరి సంతకాలు చేయాలి అనే పూర్తి వివరాలతో టీఎస్ఎల్పి వారు వెబ్నోట్ను విడుదల చేయడం జరిగింది. ఈ వెబ్నోట్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ఏ టు జెడ్ అన్ని వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, పూర్తి సమాచారం తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. తద్వారా విద్యా, ఉద్యోగ, కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్స్ సంబంధించిన సమాచారాన్ని మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. విషయంలోకి వెళ్దాం. ఇక్కడ ప్రెస్ నోట్ 9/6/2019 గమనించినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చేసి మనకు 17 సెంటర్లలో కేటాయించడం జరిగింది. కొత్త జిల్లాలు, పాత జిల్లాలు కాకుండా మొత్తం టోటల్గా 17 సెంటర్లలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెంటర్ కేటాయించడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు 14 జూన్ నుండి 22 జూన్ వరకు ఉంటుంది. కేటాయించినటువంటి 17 సెంటర్లలో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. మరి ఈ 17 సెంటర్లలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, మనం ఏ సెంటర్లో అటెండ్ కావాలి అనేది మనకు ఇంటిమేషన్ లెటర్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఇంటిమేషన్ లెటర్ అనేది మీ లాగిన్లో ఉంటుంది. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే అక్కడ మీరు చూసుకోవచ్చు. 12th June and 13th June 12th తారీఖు 13th తారీఖు ఈ 2 రోజులలో మాత్రమే మనకు ఈ ఇంటిమేషన్ లెటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా ఉండదు. కాబట్టి మీరు ఈ 2 రోజులలో ఖచ్చితంగా ఈ యొక్క ఇంటిమేషన్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10 సెంటర్లలో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ 17 సెంటర్లు ఏవి, ఏ సెంటర్లో ఎంతమందికి ఉంటుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆదిలాబాద్ సెంటర్లో మనకు 4962 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా సైబరాబాద్లో 3664 మంది అభ్యర్థులకు ఉంటుంది. హైదరాబాద్లో 5685 మంది అభ్యర్థులకు ఉంటుంది. కరీంనగర్లో 5726 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా ఖమ్మం సెంటర్లో చూసుకున్నట్లయితే 8274 మందికి ఉంటుంది. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో 6360 మంది అభ్యర్థులకు ఉంటుంది. మహబూబాబాద్లో 3984 మంది అభ్యర్థులకు ఉంటుంది. మహబూబ్ నగర్లో 6257 మందికి ఉంటుంది. నాగర్ కర్నూలులో 5089 మందికి ఉంటుంది. నల్గొండలో 8333 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా నిజామాబాద్లో 5460 మందికి ఉంటుంది. అదేవిధంగా రాచకొండలో 5264 మందికి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా రామగుండంలో 5520 మందికి ఉంటుంది. సంగారెడ్డిలో 5407 మందికి ఉంటుంది. సిద్దిపేటలో 6449 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట సెంటర్లో 6619 మందికి ఉంటుంది. టీఎస్ఎల్ పిఆర్బి సిపి ఆఫీస్ గచ్చిబౌలి హైదరాబాద్లో 872 మందికి ఉంటుంది. ఇది ఎడిట్ ఆప్షన్ చూస్ చేసుకున్న వాళ్ళకి. అదేవిధంగా వరంగల్ సెంటర్లో 8123 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే టైప్ ఏలో ఎడిటింగ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేసినటువంటి విధంగా 20వ తారీఖు 21వ తారీఖు టీఎస్ఎల్ పిఆర్బి సిపి ఆఫీస్ గచ్చిబౌలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ 8872 మంది ఇక్కడే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు, ఎడిట్ ఆప్షన్ పెట్టుకొని వాళ్ళు, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఏమేమి సూచనలు పాటించాలి అని టీఎస్ఎల్ పిఆర్బి వారు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అని క్లియర్గా మనకు మెన్షన్ చేసి అన్ని వివరాలను అందజేశారు. వాటిని మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఎవరైతే టైప్ బీకి సంబంధించిన ఎడిటింగ్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఉదయం 9 గంటలకే కేటాయించిన సెంటర్లలో ఇంటిమేషన్ చేయవలసి ఉంటుంది అని మనకు వెబ్నోట్లో పేర్కొనడం జరిగింది. మీరు ఉదయం 9 గంటలకే మీకు కేటాయించిన సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎడిట్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింట్అవుట్ను ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంటిమేషన్ లెటర్ని కూడా, మీ లాగిన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇంటిమేషన్ లెటర్ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ 2 ప్రింట్అవుట్లు మరియు పార్ట్ 1, పార్ట్ 2 సంబంధించినటువంటి ప్రింట్అవుట్లు తీసుకొని ఉదయం 9 గంటల లోపే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్టెప్ 2లో ఎవరైతే ఎడిటింగ్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళ అన్ని మాడిఫికేషన్స్ అన్నీ చేసేస్తారు ఫ్రెండ్స్. స్టెప్ 2లో ఇక్కడ
స్టెప్ వన్ మరియు స్టెప్ టూలో ఎడిటింగ్ కోసం మాత్రమే ఉంటుంది. ఈ స్టెప్ వన్ మరియు స్టెప్ టూ అనేది ఎడిటింగ్ కోసం అప్లై చేసుకున్న వారి కోసం మాత్రమే, మిగతా వారికి అవసరం లేదు. ఎడిటింగ్ లేని వాళ్ళు మిగతా వాళ్ళు ఇక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇక స్టెప్ త్రీ అనేది డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే డ్రైవింగ్కి లైసెన్స్ ద్వారా మార్క్స్ వెయిటేజ్ పొందాలనుకుంటారో వాళ్ళు స్టెప్ త్రీకి వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని మార్క్స్ పొందవలసి ఉంటుంది. ఈ మార్క్స్ పొందిన తర్వాత స్టెప్ ఫోర్లోకి మనం వస్తాం. ఈ స్టెప్ ఫోర్ ఎవరికి అంటే అందరికీ కలిపి, అంటే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా లేని వాళ్ళు కూడా. అంటే స్టెప్ వన్ టూ అనేది ఎడిటింగ్ ఆప్షన్ కోసం ఉన్న వాళ్ళకి, స్టెప్ త్రీ అనేది డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఉన్న వాళ్ళకి, వీళ్ళందరితో పాటు మిగిలిన వాళ్ళకి కూడా ఈ స్టెప్ ఫోర్ అనేది ఉంటుంది. ఈ స్టెప్ ఫోర్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి అన్ని సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు. కాబట్టి అభ్యర్థులు మీకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను తీసుకెళ్లవలసి ఉంటుంది. అదేవిధంగా రెండు జిరాక్స్ సెట్లను కూడా తీసుకెళ్ళండి. ఎటువంటి గెజిటెడ్ కానీ ఇతర అటెస్టేషన్స్ కూడా అవసరం లేదు. కేవలం సెల్ఫ్ అటెస్టేషన్ మాత్రమే అడిగారు. కాబట్టి జిరాక్స్ సెట్ల మీద క్యాండిడేట్స్ సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. మీరు అన్ని సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసిన తర్వాత స్టెప్ ఫోర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక స్టెప్ ఫైవ్లో వాళ్ళు మీ సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్, అక్కడ ఎవరైతే మీ సర్టిఫికెట్ వెరిఫై చేయడానికి ఉన్నటువంటి ఇన్ఛార్జి, మీ సర్టిఫికెట్స్ అన్నీ సరైనవే అని నిర్ధారించిన తర్వాత మీకు ఒక లెటర్ను ప్రింట్ తీసి, లెటర్ మీద మీ యొక్క సిగ్నేచర్ తీసుకుంటారు. ప్రింట్ తీసినటువంటి లెటర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీ సంతకం తీసుకున్న తర్వాత వారి దగ్గర ఒక కాపీ ఉంచుకొని మీ దగ్గర మీకు ఒక కాపీ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు. ఫ్రెండ్స్, మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఫస్ట్, ఎడిట్ ఆప్షన్ కోరుకునే అభ్యర్థులు వారి యొక్క ట్రాన్సాక్షన్ ఫామ్ను ఖచ్చితంగా తీసుకెళ్లవలసి ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఫామ్ లేకపోతే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా పార్ట్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక అకాడమిక్ క్వాలిఫికేషన్స్కు సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ క్యాండిడేట్ని నిర్ధారించడానికి ఫోర్త్ టు టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్, రెండు కూడా ఒకటి, స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మనం ఆల్రెడీ గతంలోనే వీడియో చేయడం జరిగింది. మన ఛానల్ ద్వారా వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు చూసుకోవచ్చు. మనం ఛానల్లో ఏదైతే చెప్పామో 100% అవే సర్టిఫికేట్స్ ఇక్కడ అడగడం జరిగింది. తర్వాత రిజర్వేషన్ బెనిఫిట్స్ సర్టిఫికేట్స్ గమనించినట్లయితే, రిజర్వేషన్ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవాలంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఇది జూన్ 2, 2014 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఏపీ గవర్నమెంట్లో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ కాదు. ఇక తర్వాత నాన్ క్రిమినలియర్ సర్టిఫికేట్, ఇది కూడా ఎప్పుడైనా ఫ్రెష్ అని అడుగుతుంటారు. ఏ నోటిఫికేషన్లో కూడా ఫ్రెష్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అని అడుగుతుంటారు. కానీ ఇందులో 2 జూన్ 2014 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని తెలపడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు తీసుకోకుండా కూడా గతంలో సర్టిఫికేట్ ఉన్నట్లు ఉన్నా కూడా, అంటే జూన్ 2 తర్వాత 2014 తర్వాత సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఏజెన్సీ సర్టిఫికేట్ ఉంటే జీఓఎంఎస్ నెంబర్ 24 ప్రకారం తీసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఉండేవాళ్ళు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరు సబ్మిట్ చేయాలంటే కేవలం ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాత్రమే ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఎవరు కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏజ్ రిలాక్సేషన్ కోరుకునే అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ లేదంటే సర్వీస్ సర్టిఫికేట్, మరియు ఎవరైనా విడో కానీ లేదంటే డైవర్స్ అయిన అమ్మాయిలు ఉంటే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోలేదని దానికి సంబంధించినటువంటి భర్త చనిపోయిన ధృవీకరణ పత్రం, లేదా డైవర్స్ అయితే కోర్టు నుండి వచ్చినటువంటి లీగల్ సర్టిఫికెట్ని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత హారిజంటల్ రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే ఎన్సీసీ సర్టిఫికెట్స్, బీఆర్సీ కానీ లేదా ఎంఎస్పి సర్టిఫికేట్, హోంగార్డ్ సర్టిఫికేట్, సిపిపి, సిడిఐ, సిఎస్పిఎఫ్, సిజేపి సర్టిఫికెట్లు తీసుకెళ్లవలసి ఉంటుంది. అదేవిధంగా పోలీస్ ఎగ్జిక్యూటివ్, పోలీసు మినిస్టర్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత
డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి ఎల్ఎంబి ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ 2 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి అని తెలపడం జరిగింది. అది కూడా 31/5/2018 వరకు మాత్రమే తీసుకుంటారు. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండాలని మనకు సూచించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటు 2 జిరాక్స్ సెట్లు కూడా తీసుకొని పెట్టుకోండి. వాటి మీద మీరు జిరాక్స్ సెట్ల మీద ఖచ్చితంగా మీ అటెస్టేషన్ సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఉండాలి. ఎటువంటి గెజిటెడ్ అటెస్టేషన్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్.